ఆహ్వానితును నిన్న ప్రభువా తండ్రి కుడి పక్కన నుండి స్వాగతమీతుము దేవా పిత సన్నిధానము నుండి ఆహ్వానితును నిన్న ప్రభువా తండ్రి కుడి పక్కన నుండి స్వాగతమీతుము దేవా పిత సన్నిధానము నుండి స్తుతులతోను స్తోత్రములతోను స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమీతుము ప్రభువా స్వాగతమీతుము ప్రభువా ఆహ్వానితును నిన్ను ప్రభువా తండ్రి కుడి పక్కన నుండి స్వాగతమీతుము దేవా పిత సన్నిధానము నుండి క్రీస్తునాదిని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలు ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. ఆస్ట్రేలియా మెల్బోర్న్ దివ్యవాణి టీవీ మూలని నిదాతులు కీర్తిశేషులు వైఎస్ ఫెర్నాండెస్ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయనగరం సెయింట్ అంతోని విచారణ శ్రీ గుల్లిపిల్లి రాజు, కీర్తిశేషులు శ్రీమతి సూర్యకుమారి దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా కీర్తిశేషులు శ్రీమతి సూర్యకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని జీవన్ తేజ్, సృజన, ప్రణీత, ప్రశాంత, మైకల్, దీపక్, కళ్యాణ్, దిలీప్, హేమంత్, సంజీవ్ కుమార్, యువల్, హర్షత్, యువన, చార్విక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అరుకు విచారణ పి నిర్మల దివ్యకు ఆరోగ్యం, సివిల్స్ పరీక్షలు మంచిగా వ్రాయాలని కృతజ్ఞతాభరణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రభంజన్ ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రభాకర్, రవికుమార్, ప్రపూర్ణలకు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాభరణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చావల ప్రదీప్ కుమార్, మజ్జిగ కళ్యాణి వీరిరు కుటుంబాలు వీరి ప్రేమను మనస్ఫూర్తిగా అంగీకరించి ప్రదీప్ కుమార్, కళ్యాణి వీరి ఇరు హృదయాలను తండ్రి దేవుడు ఏ విధంగా కలిపి ఉన్నారో అదేవిధంగా వీరి వివాహం జరిపించి వీరి జీవితాన్ని కలిపి భార్యాభర్తలుగా ఒకటి చేయాలని మరియు స్పెషల్ టీచర్ జాబ్ రావాలని కృతజ్ఞతాభరణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 42వ వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్నాం. దాలిబాని, మరియప్రసాద్, అన్నపూర్ణ దంపతులకు దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, తలంపులు నెరవేరాలని వీరి కుమారులు, కుమార్తెలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం వడ్డిగూడెం విచారణ కైలే, పెద్ద సంసను, శాంతకుమారి వారి ఇద్దరు కుమారులు రాజేష్, రాకేష్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, కుమారుల వివాహం కొరకు మరియు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రేపల్లె విచారణ 34వ వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్నాం. పమిడిపల్లి విజయ్ కుమార్, హెలెన్ మార్గరెట్ దంపతులకు దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని పమిడిపల్లి వంశీ విహార్, పి రూప ప్రియాంక, ఎం అవినాష్, శ్వేత సమర్పిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నాడు ప్రత్యేకంగా మన దివ్యవాణి గాయకుడు దేవదాస్ మరియు జ్యోతి వారి వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నాడు. కావున ఈ తలంపులన్నింటినీ దేవాతి దేవుని బలి పీఠము చెంత ఉంచుతూ ఆ దేవుని యొక్క సన్నిధానము ద్వారా మనమంతా కూడా దేవుని చేత దీవించబడాలని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము
ఏడో వచనాన్ని మనమంతా కూడా గమనించినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడు మీకు దొరకబడునని ప్రభువైనటువంటి దేవుడు వాగ్దాన పూర్వకంగా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు కూడా తన సువిశేషము ద్వారా, దివ్యమైనటువంటి బోధన ద్వారా మీరు ఇప్పటి వరకు కూడా నన్నేమీ కూడా అడగలేదని తన శిష్యులను ఉద్దేశించి పలుకుతున్నారు. బహుశా మన రక్షణ కోసం మనం ఏమీ కూడా అడగలేదేమో, అంతకు మించి మనము దేవునితో దగ్గరగా సమీపముగా ఉండాలనేటువంటి తలంపుతో ఏమీ కూడా అడగలేదేమో. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ఇప్పటి వరకు కూడా నన్నేమీ కూడా అడగలేదు. కానీ మన దైనందినటువంటి జీవితాలను గమనిస్తే ప్రతిరోజు కూడా ప్రతి బలి పూజలోనూ మనం ఎన్నో తలంపులతో ఎన్నో విన్నపములతో దేవుని దరి చేరుతున్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన విన్నపాలని, మన హృదయ కోరికలను, మరి కుటుంబ తలంపులను దేవునికి సమర్పణ చేస్తూ ఉండగా మరి ఈనాటి ఈ పవిత్రమైనటువంటి విన్నపాలను కూడా దేవుడు అంగీకరించి అందరి మనసులను ప్రసన్నం చేయలాగున దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేతని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకెన్నికైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమీన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈరోజు నీ కుమారుడు అపోస్తలు చూచుచూ ఉండగా స్వర్గమునకు ఆరోహణము చేసెను. మా ప్రార్థనను దయతో ఆలకింపుము. నీ కుమారుని వాగ్దానము ప్రకారము అతడు ఇకమందు మాతో ఎల్లప్పుడూ వాసమై ఉండునట్లును, ఆ తరువాత మేము పరలోకమందును అతనితో కలిసి జీవింపార్హులమవునట్లును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పట్టణము అపోలో యేసు మిసియా అనే లేఖనమును నుండి నిరూపించను. అపోస్తుల కార్యములు 18:23-28 పౌలు అక్కడ కొంతకాలము గడిపిన పిదప మరలా ప్రయాణమై గలతీయా రిగియా ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరూ దృఢపరచను. అలెగ్జాండ్రియాలో జన్మించిన అపోలో అను పేరు గల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణుకమైన జ్ఞానం గలవాడు. అతడు ప్రభు మార్గములో ఉపదేశమును పొంది యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించుచుండెను. అతనికి యోహాను బప్తిస్తమును గురించి మాత్రమే తెలియను. అతడు ధైర్యంగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలెడెను. ప్రిసిల్ల అక్విలాలు అతని బోధన విని అతనిని వారి ఇంటికి తీసుకొని పోయిరి. దేవుని మార్గమును గూర్చి ఇంకను ఎక్కువ అతనికి వివరించి చెప్పిరి. అపోలో గ్రీస్ దేశమునకు పోవుటకు నిశ్చయించుకొని నందున ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి క్రీస్తు దేశంలోని తమ సోదరులకు అతనికి స్వాగతమిండని ఉత్తరములు రాసి పంపిరి. అతడు అక్కడికి చేరి దేవుని దయవలన విశ్వాసులయుండిన వారులకు తోడ్పడెను. ఏలైనా బహిరంగ వేదికలపై చేయబడిన చర్చలలో అతడు తన బలహీనమైన వాదనలదే యేసుక్రీస్తు అని లేఖనల నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను. ప్రత్యుత్తర గీతము. అందరూ
మన ప్రభువైన దేవుడు విశ్వాసదాత్రికిని రాజు దేవుడు విశ్వదాత్రికిని రాజు నికిల జాతులారా చప్పట్లు కొట్టుడు జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు అందరు మన ప్రభువైన మన ప్రభువైన దేవుడు దేవుడు విశ్వదాత్రికిని రాజు విశ్వదాత్రికిని రాజు అతడు విశ్వదాత్రికునికి రాజు రమ్యముగా కీర్తనలు పాడి అతనిని వినతింపుడు ప్రభువు తన పవిత్ర సింహాసనమును అతిరోహించి అన్య జాతులను పరిపాలించును అందరూ మన ప్రభువైన మన ప్రభువైన దేవుడు దేవుడు విశ్వదాత్రికిని రాజు విశ్వదాత్రికిని రాజు అడిగిన వారికి ఇచ్చే దేవుడు వెదకిన వారికి దొరికే దేవుడు అడిగిన వారికి ఇచ్చే దేవుడు వెదకిన వారికి దొరికే దేవుడు తట్టిన వారిని కాచే దేవుడు మన యేసయ్య 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 మన యేసయ్య 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 హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాను శుభవార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు యేసు తన శిష్యులతో ఇట్లనెను ఆనాడు మీరు నన్ను ఏమియో అడుగరు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు తండ్రిని నా పేరిట ఏమీ అడిగినను ఆయన మీకు అనుగ్రహించును ఇంతవరకు మీరు నా పేరిట ఏమీయూ అడగలేదు అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు నేను మీకు దుష్టాంతములతో చెప్పి తిని కానీ తండ్రిని గురించి దుష్టాంతములతో కాక తేట తెల్లముగా చెప్పు గడియ సమీపించుతూ ఉన్నది ఆనాడు మీరు నా పేరిట అడిగేదరు మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చితినని విశ్వసించితిరి కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని మరలా నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని పలికెను క్రీస్తు సువిశేషము క్రీస్తు వామికి స్తుతి కలుగునుగాక క్రీస్తు నాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈనాడు మనం విన్నటువంటి శుభవార్త ద్వారా ప్రభువైనటువంటి దేవుడు ప్రార్థన ప్రాముఖ్యతని మనకు తెలియజేస్తున్నాడు ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి విషయాలను చేయవచ్చని అద్భుత కార్యములను జరపవచ్చని తండ్రి దేవునికి సమీపముగా పెరగవచ్చని అనేకమైనటువంటి దుష్టాత్మలతో ప్రభు అయినటువంటి దేవుడు మనకు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా క్రైస్తవత్వములో ప్రార్థనని మనం గమనించినట్లయితే ప్రార్థన లేకుండా ఏమీ మొదలు కాదు ప్రార్థన లేకుండా ఏమీ జరగదు ఏమీ ఒరగదు ఏమీ కూడా సాధించలేం ఇది ప్రతి ఒక్కరిని ఎవరిని ఏ క్రైస్తవుని పలకరించినా కానీ వారు మొట్టమొదటిగా ఇది ఎలా సాధించావు ఒక గొప్ప కార్యము సాధించినప్పుడు అది దేవుని సహాయం ద్వారా సాధించానని ప్రతి ఒక్కరు కూడా చెబుతారు విశ్వసిస్తారు దానిని పాటించడానికి ప్రయత్నం చేస్తారు ఆ విధంగా క్రైస్తవత్వములో ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఉంది మరి రెండవదిగా గమనించినప్పుడు ఈ ప్రార్థన ద్వారా ప్రభువైనటువంటి దేవుడే స్వయముగా ప్రార్థించారని మనం తెలుసుకోవచ్చు తన శక్తిని అంతటిని తన సమయమునంతటిని ప్రార్థనలో యేసు ప్రభు ఎక్కువగా గడిపేవాడని వాక్యము ద్వారా కూడా మనం వింటున్నాం తన ఎనర్జీ తన టైం ఈ రెండింటినీ కూడా ఎక్కువగా దేవునితో పంచుకునేటువంటి వాడని మనకు తెలుస్తుంది అదేవిధంగా ప్రార్థన విషయానికి వచ్చేసరికి స్వయముగా ఆయనే ఎలా ప్రార్థించాలో కూడా
మనకు నేర్పించాడు తన పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవుని ఎలా సమూహన పరచగలం ఎలా మహిమ పరచగలమని ఆయనే స్వయంగా ప్రార్థించడం కూడా నేర్పించుకున్నాడు ఇంకా గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అద్భుత కార్యాలకు ముందుగా అటు తర్వాత అద్భుతాలను చేసిన తర్వాత కూడా ఆయన ప్రార్థించాడు ఇలా యేసు ప్రభు యొక్క జీవితంలో గమనిస్తే ఆయన ఇవన్నీ ప్రార్థన విషయాలన్నిటిని కూడా తెలియజేసిన తర్వాత నాకు వ్యక్తిగతంగా ఒక గురువుగా అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే అద్భుతాలను ఎలా చేయాలో ఆయన నేర్పలేదు ప్రైజ్ ది లార్డ్ అద్భుతాలను ఎలా చేయాలో మాత్రము నేర్పలేదు అది నేర్పింటే ఎంత బాగుండేది ఆ ఒక్కటి కూడా నేర్పించింటే నేను ఎంత ఫేమస్ అయ్యేటువంటిని లేకుంటే ఎంతగా జనములో ఉండిపోయేటువంటి వాడిని అని ఈ ప్రార్థన గురించి ఈ ప్రసంగాన్ని గురించి ఆలోచన చేస్తూ నాకు వచ్చినటువంటి నా తలపునకు వచ్చినటువంటి ఆలోచన ఇది అసలు దేవుడు అద్భుతాలు చేసేటవన్నీ కూడా అందరికీ నేర్పించింటే ఎంత బాగుండేది అందరము ముఖ్యముగా యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులు అందరూ కూడా అద్భుతకారులు అయ్యేటువంటి వాళ్ళు కదా ఈ లోకమంతా కూడా అద్భుతమయము అయ్యేది కదా అనేటువంటి భావన నాకు ఏర్పడి చివరికి ఒప్పుకున్న సమర్పణ చేసుకున్నాను అద్భుతాలను చేసేది మాత్రము ఆయన నేర్పించలేదు కానీ నీవు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి హల్లెలూయా నీవు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి మహిమలు కలుగుతాయి రక్షణ నీకు వస్తుంది అనేటువంటి మర్మమును మాత్రమే ప్రార్థనలో ఉన్నటువంటి మర్మాన్ని ఆయన తెలియజేశాడు అందుకే బహుశా మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోకపోయినా ఎక్కువ అద్భుతాలు జరగడం లేదంటే ప్రార్థన ఖాళీలు పూరించండి ప్రార్థన తక్కువ అయిందని అర్థం కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు ఇవన్నీ చెప్పిన తర్వాత విన్న తర్వాత మనము వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రార్థిస్తే ఏమవుతుంది ప్రార్థనలో మనము నిమగ్నమై దేవునికి సమీపంగా ఉన్నటప్పుడు మనము కూడా అద్భుతాలను చేస్తాము అనేటువంటి సందేశంతో ఆయన మనకందరికీ కూడా బోధిస్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆ విధంగా ఆయన నుండి ఇమ్మీడియట్గా వచ్చినటువంటి సహచరులు అనుచరులు శిష్యులు అపోస్తలను గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థనా పరులుగా ఉండగలిగారు ప్రార్థన చేసేటువంటి శక్తి కలిగినటువంటి సహాయకులుగా వాళ్ళు ఉన్నారు అపోస్తల కార్యములు 6:4-5 మనం గమనించినట్లయితే 7 డీకన్లని ఉపగురువులను ఎన్నుకునేటువంటి ప్రక్రియలో వాళ్ళు ప్రార్థనలో ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని ఎన్నుకున్నారో మనకు అక్కడ అర్థమవుతుంది వాళ్ళు ఎన్నుకున్నటువంటి రీతిలో ప్రార్థనలో వాళ్ళ కోసం ప్రార్థించేటప్పుడు వాళ్ళు చూచినటువంటి విషయాలు ఏమిటంటే మంచి పేరు మంచి క్యారెక్టర్ మంచి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళని వెతకడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా దైవ జ్ఞానము దైవ భయము కలిగినటువంటి వాళ్ళని వెదకడానికి ప్రార్థనలో ప్రయత్నం చేశారు ఇంకా అంతకు మించి పేదల పక్షాన నిలిచేటువంటి వాళ్ళవుతారా లేదా అనేటువంటి ఒక లెక్కను కూడా వాళ్ళు ప్రార్థనలో చూశారు ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రార్థనా పరులుగా సమాజ సేవ చేయగలుగుతారా ప్రతి ఇంటిని కూడా వాళ్ళు దర్శించగలుగుతారా వితంతువులుగా ఉన్నటువంటి వారి చెంతకి వీరు క్రీస్తు శరీర రక్తాలని స్వీకరించాలి ప్రథమమైనటువంటి కర్తవ్యములలో ఇది ఒకటి ఇక్కడ ఒక గురువుగా ఒక సేవకుడుగా ఒక ప్రజానాయకుడుగా నేను ఫలానా ఇంటికి వెళ్ళను ఫలానా వారికే వెళ్తాను అనేటువంటి లెక్కింపులు వేసుకుంటే మనం ఎన్నుకోబడతామా ప్రయత్నం చేద్దాం ఆలోచన చేద్దాం ఎన్నుకోబడం ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకొని ఏ ఇంటికైనా ఎక్కడికైనా ఎప్పుడైనా నేను వెళతాను అనేటువంటి భావన కలిగినప్పుడు ప్రార్థనలో నీవు పెట్టినప్పుడు దేవుడు నిన్ను మహిమ నీ ద్వారా మహిమపరబడుతున్నాడు నిన్ను ఎన్నుకుంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆ విధంగా ఒక్క ఎన్నికలో అపోస్తలంతా కూడా ఏకమై ప్రార్థన చేయగలిగే ఆనాడు మహిమ కలిగినటువంటి 7 ఉపగురువులని అనగా డీకన్లని వాళ్ళు ఎన్నుకోగలిగినారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక్కడ మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రేయర్ ఈజ్ ది అపాయింటెడ్ మీన్స్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్స్ అని చెబుతున్నారు అంటే మనం అడిగినటువంటి వాటిని ముందుగానే స్వీకరించేటువంటి విధానమే ప్రార్థన నువ్వు అంటే దాని అర్థం ఏంటి నువ్వు అడగకముందే దేవుడు హీ హాజ్ ఆన్సర్డ్ ఆల్ యువర్ ప్రేయర్స్ నీకేమి కావాలనో సమకూర్చుతున్నాడు కాబట్టి ఈ ప్రార్థన ద్వారా వెళ్ళి తెచ్చుకోవడమే నీ ప్రార్థన ద్వారా అవి తెచ్చుకోగలగడమే ప్రార్థన మార్గము ప్రార్థన అందుకే ప్ర
ప్రార్థన అనేటువంటిది ఒక మార్గమని మనమంతా కూడా గమనించగలగాలి. ప్రభువైనటువంటి దేవుడు మా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరకబడును అని ముందుగానే చెప్పాడు. ఎలా దానిని పొందగలం, దేవుని ఆశీర్వాదాలను దేవుని యొక్క వరములని ఎలా పొందగలం అంటే ఈ ప్రార్థన అనేటువంటి మార్గము ద్వారా తప్ప వేరే పాస్వర్డ్ లేనే లేదు. ప్రేయర్ ఇస్ ద పాస్వర్డ్ ఫర్ గాడ్స్ గ్రేసెస్. కాబట్టి ప్రార్థన ద్వారా మాత్రమే దానిని మనం సాధించగలము. అది చేయకుండా మిగతా అవన్నీ చేసినా కానీ రానేరావు. అందుకే పెద్దవాళ్ళు మన వేరే సంస్కృతిలో అంటారు, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సులు చేసినా దేవుడు నీ మాట ఆలకించడు. అదే విధముగా మనము ప్రార్థిస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందగలమని నేర్చుకోవాలి. హీబ్రూలకు రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయం 16వ వచనములు గమనిస్తే నీ అవసరాలలో సహాయం కోసం దేవుణ్ణి అడగమంటున్నాడు. నీ అవసరాలలో సహాయం కోసం ఆ సింహాసనంపై ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి చేరి ఆయనను అడగండి అని ఒక వాక్యము ద్వారా మనం వింటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ప్రార్థన ద్వారా ఇంత విశేషమైనటువంటి ఆవశ్యకతను ప్రాముఖ్యతను తెలుసుకున్న తర్వాత ఇంకా ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే క్రీస్తు నామములో గమనించుదాం. ఆయన వాక్యం ద్వారా ఈనాటి సువిశేషంలో నా నామములో మీరు ప్రార్థన చేయాలి, నా నామములో తండ్రి దేవుణ్ణి మీరు అడగాలి అనేటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి షరతు కండిషన్ని మనము అక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ ఆ మాట నా నామములో అని చెబుతున్నాడంటే నా నామములోనే నువ్వు అడగాలంటే ఆయన ఎందుకోసం ఆయన నామముల గురించి అంత గొప్పగా చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను తెలియజేయడానికి ముందుగా నేనే వ్యక్తిగతంగా ఇన్స్పైర్ అయ్యి నేను గమనించినటువంటి ఒక విషయం ఏమిటంటే మనం ఇప్పుడే జపమాలను చెప్పి ఉన్నాం, జపమాలను జపించి ఉన్నాం. అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి విధానాన్ని మీరు గమనిస్తే దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగో జేసు అన్నప్పుడల్లా తల వంచాడు. నాకు నేర్పలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ గతంలో ఎలా ఉండి జేసు అన్నప్పుడల్లా తల వంచాడు అంటే దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటి, నేను అర్హుడిని కాదు, నీ పేరు పిలవడానికి యోగ్యుడని కాదు అనేటువంటి అర్థాలు, నేను మానవుడిని, నీవు దేవుడివి, నీ మహిమను నీ పేరును నీ నామమును ఉచ్చరించడానికి నాకు ఇంతటి భాగ్యమును వసగితివా అని తల వంచి ఆ పేరును ఎంతో సంతోషముతో చెప్పడాన్ని గమనించాను. అందుకే నా నామములో ప్రసంగించ నా నామములో ప్రార్థన చేయండి, నా నామములు అడగండి అంటే అందులో ఉన్నటువంటి మర్మము ఇది. మన పాపముల కోసం, మన అందరి రక్షణ కోసం, పాపన పరిహారార్థం క్రీస్తు సిలువ వేయబడి మధ్యవర్తిగా వ్యవహరించి ఉన్నాడు. మన పాపముల కోసం మనమే జావం, పక్కన వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా మరణిస్తారు. కాబట్టి ఆయన నీ కోసం నా కోసం మన పాపముల కోసం నేను మరణించాను, కాబట్టి నా తరపున నా మధ్యవర్తిత్వాన నా నామమున ప్రార్థించండి, అప్పుడు దేవుడు మీ ప్రార్థనని అంగీకరిస్తాడు, తండ్రి దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడు అనేటువంటి ఒక గొప్ప పరలోక మర్మముని ఆయన వదులుతున్నాడు, మనకు తెలియజేస్తున్నాడు. అందుకే క్రీస్తు నామమున నా నామమున దయచేసి గమనించండి. వాక్యాన్ని మళ్ళీ వెళ్ళి చదవడానికి ప్రయత్నం చేయండి. ఈనాటి శుభవార్త యోహాను శుభవార్త 16వ అధ్యాయం 23 నుండి 28 వచనాలు. అందుకే క్రీస్తు నామము చాలా మహిమ కలిగినటువంటి నామము, చాలా శక్తి కలిగినటువంటి నామము, చాలా బలము కలిగినటువంటి నామము. కాబట్టి అన్నీ కూడా సర్వము ఆయన పేరుతోనే ఆయన నామములను జరగాలని అలానే జరిగేటట్లుగా మనం క్రీస్తు నామాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు గమనిస్తే అన్ని నామముల కంటే క్రీస్తు నామము ఘనమైనది, అన్ని నామముల కంటే క్రీస్తు నామము ఘనమైనదని చెబుతేనే భూమిలో సైతము, భూమిపైన కానీ ఆకాశంలో సైతము కానీ ఈ నామమును మించినటువంటి నామము ఎక్కడా లేదు. ప్రతి నాలుక ఆయన నామాన్ని ఉచ్చరించాలి అని చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, మనము కూడా ఆ నామమును ఉచ్చరించడానికి సరి అయినటువంటి అర్హత కలిగి ఉన్నామా, యోగ్యత కలిగి ఉన్నానని మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఆయన నామము నుండి స్వస్థత పొందుదాం, ఆయన నామము నుండి రక్షణ పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, పునీత అగస్టిన్ గారు ప్రార్థించడాని విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ ఎందుకు దేవుడు మన ప్రార్థనని వినటం లేదు,
బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇలాంటి చెప్తే దేవుడు ఎందుకు మన ప్రార్థన వినటం లేదు అనేటువంటి దాని గురించి అగస్టిన్ గారు ఈ విధంగా చెబుతున్నాడు ఎవరి దీపాన్నో ఆపడానికి నీవు దేవుణ్ణి సహాయం కోరితే దేవుడు సహాయం చేస్తాడా మన భాషలో మా రాయలసీమ భాషలో చెప్పాలంటే ఎవడి కొంపనో కూల్చడానికి నీవు దేవుని సహాయాన్ని కోరితే ఆయన నీకు సహాయం చేస్తాడా చేయనే చేయడు అందుకే మన ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదు ఇది అగస్టిన్ గారు ఇచ్చినటువంటి వెసలుబాటు జవాబు కాదు వెసలుబాటు జవాబు ప్రశ్నకు జవాబు కాదు ఇలా కుదరదు ఇలా జరగదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని చెప్పాడు ఎవరినో మూయడానికి ఎవరినో కూల్చడానికి ఎవరి ఆస్తినో కబ్జా చేయడానికి నీవు చేసేటువంటి ప్రార్థన ఎలా వింటాడు నీవు పెద్ద కొడుకు అయితే నేను రెండో కొడుకుని నేను రెండో కొడుకుని అయితే ఇంకొకడు ఉంటాడు సమస్తము దేవుని బిడ్డలు అందరూ దేవుని కుమారులు దేవుని యొక్క సంతానము అలాంటిది ఒక కొడుకును తక్కువగా ప్రేమించి ఇంకో కొడుకును ఎక్కువగా ప్రేమించడం అనేటువంటి జరగదు కాబట్టే నీవు ఇతరులపై చేసేటువంటి అన్యాయమైనటువంటి ప్రార్థనని దేవుడు సస్యమిరా ఒప్పుకోనే ఒప్పుకోడని పునీత అగస్టిన్ గారు చెబుతున్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అవి చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ రెండు ప్రశ్నలని మనకు అందిస్తున్నాడు నీవు ఒకవేళ ప్రేయర్ చేయాల్సి వస్తే నీవు ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే వేటి గురించి నీవు ప్రార్థన చేయాలంటే నీ రక్షణ గురించి మాత్రమే నీవు ప్రార్థన చేయాలి మిగతా అవన్నీ నేను చూసుకుంటాను నేను సమకూరుస్తాను నేను సమకూర్చేటువంటి దేవుడను అనాడు ఇస్సాకు తన తండ్రిని అబ్రహాంని అడుగుతున్నాడు తండ్రి బలిపీఠం ఎక్కడ గొర్రెపిల్ల ఎక్కడ అంటే హీ ప్రొవైడ్స్ దేవుడు సమకూరుస్తాడు ఏమీ లేదు అజ్ఞాతం నుండి వచ్చింది కనపడింది దహన బలి జరిగిపోయింది కాబట్టి హీ ప్రొవైడ్స్ ఆయన సమకూర్చేటువంటి పోషకుడు సమకూర్చేటువంటి దేవుడిగా మనం చూడాలి కాబట్టి మనం అడిగేటివన్నీ కూడా మన రక్షణ కోసం మన పాప పరిహారం కోసం అడగాలి తప్ప మిగిలినవన్నీ కూడా ఆయన అనుకూలమైనటువంటి సమయంలోనే ఇస్తాడని చెబుతూనే ఒక విషయాన్ని కూడా ఆయన మనలోనికి పరాకాయ ప్రవేశం చేసి చెబుతున్నాడు ఎలాంటిదంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంటు వెళ్ళినటువంటి విధముగా డాక్టరు పేషెంట్ మాట వినడే వినడు వింటే ఏమవుతుంది నీ ప్రాణం పోతుంది డాక్టరు పేషెంట్ రోగి మాట విని ఆయనకు తగినట్టుగా వైద్యం చేస్తే ఏమవుతుంది ఇదే జరుగుతుంది కాబట్టి మిగిలినవన్నీ నేను సమకూరుస్తాను నువ్వు అడగాల్సింది ఇది ఒక్కటే నువ్వు వెళ్ళి ఆ పేషెంటు నాకు ఇది బాగలేదు అని చెప్పినటువంటి విధంగానే నాకు రక్షణ ప్రసాదించు నాకు స్వస్థతని దయచేయమని అడగడమే తప్ప మనం అడగాల్సినటువంటివి ఏమీ లేవు అందుకే బహుశా ప్రభువైనటువంటి దేవుడు శుభవార్తలో మీరు ఇప్పటి వరకు ఏమీ అడగలేదు నీ రక్షణ గురించి ఎప్పుడు కూడా నీవు అడగలేదు నీ మారు మనసు గురించి నీవు ఎప్పుడూ కూడా అడగలేదు నీ హృదయ పరివర్తనం గురించి ఏనాడు కూడా నువ్వు నన్ను అడగలేదు అందుకోసమే నువ్వు ఏమి కూడా నన్ను అడగలేదని ఆ ప్రభువు చెబుతున్నాడు మిగతావన్నీ కూడా తుచ్చము నాకు ఎంత నీకు ఇంత ఇంత అన్నం పెట్టడం పిరికడు అన్నం పెట్టడం గిన్నెడు అన్నం పెట్టడం తింటే గిన్నెడు తింటావు గిన్నెడు తిన్న అన్నం పెట్టడం నాకేమైనా బరువా అన్నీ సమకూరుస్తాను కాబట్టి నీ ప్రార్థన ఎల్లప్పుడూ కూడా నీ రక్షణ కోసమే ఉండాలి నీ స్వస్థత కోసమే ఉండాలి దేవుణ్ణి దరిచేరడం కోసమై ఉండాలి గమనించుదాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఆంగ్లంలో గాడ్ విల్ నాట్ డినై యువర్ డిజైర్స్ యు విల్ ఓన్లీ యువర్ డిజైర్స్ విల్ బీ డిఫర్డ్ దేవుడు నీవు కోరినటువంటి వాటిని ఇవ్వడు ఇవ్వకపోవచ్చు కానీ వేరే మార్గంలో అన్నీ కూడా ఇస్తాడు ఇవ్వకుండానే సమకూరుస్తాడు కాబట్టి ప్రార్థనలో చాలా ఏకీభవించి ప్రార్థన చేయాలి ఆయన నామమునందు ప్రత్యేకంగా ఈనాటి శుభవార్త ద్వారా ఆయన నామమునందు శక్తి కలదు బలము కలదు స్వస్థత కలదు మహిమ కలిగింది కాబట్టి ఆయన నామమున మనము మన కుటుంబాలన్నీ కూడా దీవించబడలాగన యేసుక్రీస్తు భగవాన్ని వేడుకుందాం ప్రార్థన చేద్దాము జీవయాగముగా నా
శరీరము సమర్పింతును సజీవయాగముగా మా శరీరము సమర్పింతును సర్వోన్నతుడా సందించుమయ్యా సద్భక్తిలో నడుపుమయ్యా సర్వోన్నతుడా సందించుమయ్యా సద్భక్తిలో నడుపుమయ్యా సంప్రీతిని వసగుమయ్యా సజీవయాగముగా నా శరీరము సమర్పింతును సజీవయాగముగా నా శరీరము సమర్పింతును సహోదరి సహోదరులారా నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ఓ సర్వేశ్వర నీ ఏకైక కుమారుడును మా ప్రధాన యాజకుడైన క్రీస్తు నీ కుడి ప్రక్కన కూర్చొని మా కొరకు మనవి చేయుచున్నాడని మేము నమ్ముచు ఉన్నాము మేము అర్పించి అర్పణను దయతో స్వీకరింపుము నీ కుమారుడు మాకై చేయి విజ్ఞాపనను మేము విశ్వాసముతో నీ కరుణాపీఠమును సమీపించుటకును నీ కృపావరములను హేరాళముగా పొందుటకును మాకు ఉపకరించునుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ఏలిన వారు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి ప్రభు వైపు త్రిప్పియున్నాము మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటలు నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా మహిమాన్వితుడైన రాజును పాపమరణముల విజేతునైన యేసు ప్రభువు దేవదూతలు వింతతో చూచుతూ ఉండగా నేడు స్వర్గమునకు ఆరోహణము చేశాను అతడు మానవునికి దేవునికి మధ్యవర్తి ప్రపంచముపై న్యాయ తీర్పరి దళాధిపతి అయిన ప్రభువు మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడి పోలేదు కానీ తాను చేరిన స్థలమును అతని శరీర భాగములైన మమ్ము కూడా చేర్చుట కొరకును మాలో ఆ జీవితము పట్ల దృఢ నమ్మకము కలిగించుటకు అతడు మా విధముగా చేశాను కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచు ఉన్నది పరలోక శక్తులను దూతల దళమును నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హొసాన్న ప్రభు నామమున ఏవించే వారు ధన్యుడు మహోన్నతమున హోసాన్న ఓ ప్రభువా నీవు నిక్కమగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము ఈ విధము నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాకాం అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము ఆ విధముగానే భోజనంతరము పాత్రమునందుకని మరణ మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా జీసువా మీ మరణమును ప్రకటించేదము మీ ఉత్థానమును చాటేదము మీరు మరలవచ్చు వరకు మేము వేచి ఉందుము మేము వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సింహమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనమును తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివార మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర మందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లి మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా ఇద్దరు ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరు ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపాలను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ బలిపీఠము నుండి మేము స్వీకరించిన దివ్య ప్రసాదము మా హృదయములందు స్వర్గపు గృహముపై కోరికను కలిగించునుగాక. మేము మా రక్షకుని అడుగు జాడల్లో ఉత్సాహముతో పయనించి మా కొరకు అతడు ప్రవేశించిన పరలోక రాజ్యమునకు మేము కూడా చేరుకున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మే మాసము చివరిలో, పూజిత మాసంలో చివరిలో ఉంటూ ఉన్నాం కాబట్టి కేవలము 3 రోజులు మాత్రమే ఉంది. ఎవరైనా త్రిదిన జపాలుగా త్రిదిన విన్నపములను సమర్పించదలిచిన మేరు మరేమాత పూజిత మాసంలో సమర్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి వచ్చే నెల, వచ్చే మాసం అంతా కూడా దేవాతి దేవుని హృదయమునకు సమర్పణ చేయబడినటువంటి మాసము. అందులో గతంలో కూడా మనం గమనించి ఉన్నాం, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దివ్య సప్రసాద ఆరాధనలో కొన్ని స్వస్థతలను కూడా మనమంతా కూడా చవిచూచి ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరము కూడా ఈ సంవత్సరము గాను ఈ జూన్ మాసం అంతా కూడా సాయంత్రం 6 గంటలకు దివ్య బలి పూజ, 7 గంటలకు దివ్యమైనటువంటి ప్రత్యేక ఆరాధన జరగబోతుంది. కాబట్టి పోయిన సంవత్సరము మనమంతా కూడా 300 రూపాయలను చెల్లించి ఈ దివ్య సప్రసాద ఆరాధనని కొని ఉన్నాం. కానీ కరోనా పరిస్థితులు ఇంకా కుదురుకోలేదు కాబట్టి వాటిని తగ్గించి 200 మాత్రమే మరేమాత పూజిత మాసాన్ని ఎలాగైతే కొనియాడి ఉన్నామో అదేవిధంగా ఈ దివ్యమైనటువంటి దివ్య సప్ర ఆరాధన కూడా దివ్యమైనటువంటి ఆ హృదయనాథునికి సమర్పణ చేయడానికి 200 మాత్రమే తగ్గించి ఉన్నాం. కాబట్టి ఈ వెసులుబాటుని అందరూ కూడా అందుకొని దేవాతి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. రసము గలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ. కను పాపవలె మము కాయుమని నీ కుమరుని వేడమ్మ. కృపారసము గలవు మాత
కన్య మరియమ్మ క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా